1998 వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ దర్శకులు గుణశేఖర్ గారి దర్శకత్వంలో విఖ్యాత నిర్మాత సి అశ్విని దత్ గారు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మెగాస్టార్ చిరంజీవి సౌందర్య జంటగా నటించిన చూడాలనుంది. ఈ చిత్రంలో రామకృష్ణగా చిరంజీవి, అతడికి అండగా నిలిచిన పద్మావతి పాత్రలో సౌందర్య పోటీపడి నటించారు. చూడాలనుంది అన్న పేరు చెప్పగానే ఆ చిత్రంలోని ఓ సంచలన గీతం మనకిట్టే గుర్తొస్తుంది. హిందీ గాయకుడు ఉదిత్ నారాయణ్ కి తెలుగులో అత్యంత క్రేజ్ ని తెచ్చిపెట్టిన ఆ పాటకు పదకర్త వేటూరి గారు, స్వరకర్త మణిశర్మ గారు. చిరంజీవి, సౌందర్య, మోనికా బేడీల మీద చిత్రీకరించగా ఉదిత్, స్వర్ణలతా బృందం పాడిన ఆ పాటని మనకు వినిపించబోతున్నారు కారుణ్య అండ్ సునీత. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల ముగ్గ కళ్ళ తేనె దీపాల, గంగులి సందులో గజ్జల గొల్ల మంగాలి చిందులో మిర్చి మసాలా, అరే వేడుక్కి ఉన్నది వెన్నెల పాల మేడక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ. తీపి గోపాల ముగ్గ కళ్ళ తేనె దీపాల,
గంగూలీ సందులో గజ్జల తోల బెంగాలీ చిందులో పిచ్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల ఈ సినిమా నుంచైనా సౌందర్య గారికి ఫస్ట్ టైం డబ్బింగ్ స్టార్ట్ చేసి చూడాలనుంది. ఈ సినిమానే ఆవిడకి నేను డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఎంత ఫేమస్ అయ్యిందంటే మీకు గుర్తుందా? నువ్వు చెప్పు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి 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 దట్ ఇస్ సునీత. అయిపోయింది నా పని అధోగతి అంటారు. రక్తంతో రాశాడు తెలుసా అని ఇన్ని ప్రేమలేఖలు తీసుకొచ్చి ఆయన ముందు పడేస్తుంది. ఆ సీన్ ఇద్దరం కలిసి చెప్పాను, చిరంజీవి గారితో కలిసి చెప్పాను నేను. వండర్ఫుల్ యాక్ట్రెస్,